हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल लाइफ ड्रीम एजुकेशन। केवीएस नोटिफिकेशन अयिते वच्चेसिंदी। केंद्रीय विद्यालय संघटन टीचिंग एंड नॉन टीचिंग नोटिफिकेशन अयिते वच्चेसिंदी। टेट क्वालिफाई अयिन वाल्लकी कानी वाल्लकी पीजीटी अयिते टेट क्वालिफिकेशन अवसरं लेदु, सीटेट उंडाली, अदि कूडा वाल्लकी चाला मंचि अवकाशं अंडी, केंद्रीय लेवल पोस्टुलु। सो दीनि गुरिंचि इन्फर्मेशन चूद्दां। इप्पुडु लेट्स गेट स्टार्ट द वीडियो। केवीएस नोटिफिकेशन वच्चिंदी 5th डिसेंबर नुंचि अप्लिकेशन स्टार्ट अंडी। चूडंडि स्टार्टिंग डेट आफ् दि अप्लिकेशन ఫ్రమ్ 5th డిసెంబర్, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 26th డిసెంబర్ అండి. ఓకే, ఎగ్జామ్ డేట్ మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది అనౌన్స్ చేస్తారు. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడే క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు అప్లికేషన్ ఫీజు ఎంత అనేది చూద్దాం, ఏ పోస్ట్కి ఎంత ఉంది అని చెప్పేసి. తర్వాత క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ చూద్దాము. చూడండి, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ అండ్ అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్లకి ఫర్ ఓబీసీ, ఓబీసీకి వచ్చేసి 2300. ఏ పోస్ట్ కండి, ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అండ్ అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్లకి 2300. నెక్స్ట్ వచ్చేసి టీజీటీ, పీజీటీ, పిఆర్టీ. పిఆర్టీ అంటే ప్రైమరీ లెవెల్ పోస్ట్ అండి. దీని తర్వాత వచ్చేసి టీజీటీ పోస్ట్. టీజీటీ కంపల్సరీ సీటెట్ క్వాలిఫికేషన్ ఉండాలి. క్వాలిఫికేషన్ కూడా నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. పీజీటీ, ఈ త్రీ పోస్ట్లకి కూడా జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 1500 రూపీస్ ఫీజు. ఓకే, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా వాళ్ళకి మాత్రం ఎటువంటి ఫీజు లేదు. నో ఫీ టు ద ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజ్డ్ పర్సన్. దిస్ ఈస్ అబౌట్ ద ఫీజ్ డీటెయిల్స్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దామండి. ఓకే, క్లియర్గా మనం ఇప్పుడు హయ్యర్ పోస్ట్ నుంచి లోయర్ పోస్ట్కి వచ్చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసిస్టెంట్ కమిషనరేట్ పోస్ట్కి బీఎడ్ పూర్తి చేసి ఉండాలి అండ్ రిలేటెడ్ ఫీల్డ్లో వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉండాలి. పీజీ అండ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. పీజీ డిగ్రీ ఉండాలి అలాంగ్ బీఎడ్ ఆల్సో, అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలండి. ఓకే, ఏజ్ వచ్చేసి 35 to 50 ఇయర్స్ ఉండాలి. ఓకే, దిస్ ఈస్ ద అసిస్టెంట్ కమిషనరేట్ పోస్ట్. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ పోస్ట్ అండి. ప్రిన్సిపల్ పోస్ట్కి 45% మార్క్స్ ఉండాలి విత్ పీజీ. ఓకే, ప్రిన్సిపల్ పోస్ట్కి పీజీ ఉండాలి, మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, పీజీ అలాంగ్ విత్ ది పీఈడీ, 45% పీజీలో ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఎక్స్పీరియన్స్ 15 ఇయర్స్ ఉండాలి. ఏజ్ వచ్చేసి 35 to 45 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అకార్డింగ్ టు ది గవర్నమెంట్. ఏజ్ రిలాక్సేషన్ తెలుసు కదా, ఓబీసీకి ఎంత, బీసీకి ఎంత అని చెప్పేసి అలా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వైస్ ప్రిన్సిపల్ పోస్ట్కి కూడా 45% పీజీ అలాంగ్ విత్ డిగ్రీ ఉండాలి, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎనఫ్ అండి. ఓకే, ప్రిన్సిపల్కి 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, వైస్ ప్రిన్సిపల్కి వచ్చేసి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ వచ్చేసి 35 to 50 ఇయర్స్ ఏజ్ ఉండాలి. దీస్ ఆర్ ది హయ్యర్ పోస్ట్. నెక్స్ట్ వచ్చేసి పీజీటీ పోస్ట్. పీజీటీ పోస్ట్కి 50% మార్క్స్ ఇన్ ద పీజీ ఎలాంగ్ విత్ బీఎడ్. దీనికి టెట్ అవసరం లేదండి, సీటెట్ కానీ టెట్ కానీ ఏది అవసరం లేదు. బట్ పీజీ చేసి ఉండాలి, బీఎడ్ చేసి ఉండాలి ఎలాంగ్ విత్ 50% ఆఫ్ మార్క్స్. ఏజ్ వచ్చేసి 18 to 40 ఇయర్స్. రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టీజీటీ. టీజీటీ పోస్ట్కి వచ్చేసి ఖచ్చితంగా కంపల్సరీ సీటెట్ క్వాలిఫై అయి ఉండాలి, బీఎడ్ చేసి ఉండాలి అండ్ 50% మార్క్స్తో డిగ్రీ కూడా చేసి ఉండాలి. డిగ్రీ అలాంగ్ విత్ బీఎడ్ ఉండాలి, సీటెట్ కంపల్సరీ క్వాలిఫై అయి ఉండాలి. పేపర్ 2 కాదండి, పేపర్ 1 క్వాలిఫై అయి ఉండాలి. ఓకే, వీళ్ళ ఏజ్ వచ్చేసి 18 to 35 ఇయర్స్ వరకు ఏజ్ ఉండాలండి. ఓకే, నెక్స్ట్ లైబ్రేరియన్ పోస్ట్కి వచ్చేసి లైబ్రేరియన్ సైన్స్లో 1 ఇయర్ అంటే బీఎల్ఐఎస్సీ కానీ అలా 1 ఇయర్ డిప్లొమా ఇన్ లైబ్రేరియన్ సైన్స్ కానీ 1 ఇయర్ డిప్లొమా డిగ్రీ చేసి ఉండాలి. వాళ్ళ ఏజ్ వచ్చేసి 18 to 35 ఇయర్స్. నెక్స్ట్ ప్రైమరీ టీచర్స్, మ్యూజిక్ టీచర్గా వచ్చేసి 50% మార్క్స్తో ఎస్ఎస్సి ఎలాంగ్ విత్ ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. మ్యూజిక్లో వాళ్ళు డిగ్రీ చేసి ఉండాలి. ఓకే, వాళ్ళ ఏజ్ వచ్చేసి 18 to 30 ఇయర్స్. నెక్స్ట్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్ట్లకు వచ్చేసి డిగ్రీలో బీకామ్ కానీ బీకామ్ ఉండాలి అండ్ పీజీ వచ్చేసి ఎంకామ్ కానీ సీఏ కానీ ఎంబీఏ కానీ ఉండాలి. నెక్స్ట్ సివిల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్ట్లో ఇంజనీరింగ్ బీటెక్ చేసి ఉండాలి, బీఈ బీటెక్ డిప్లొమా చేసి ఉండాలి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్లకు వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఎనీ యూనివర్సిటీ. హిందీ, ఫర్ హిందీ ట్రాన్స్లేటర్ హిందీ ఇంగ్లీష్ పీజీ డిగ్రీ ఉండాలి. హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ పీజీ అండ్ డిగ్రీ ఉండాలండి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద టీజీటీ పీజీటీ ఎలిజిబిలిటీ క్రైటీరియా. నౌ హౌ మెనీ పోస్ట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద టీజీటీ అండ్ పీజీటీ సబ్జెక్ట్ వైజ్. ఓకే, చూడండి, టీజీటీ పోస్టులు హిందీ 377, 401 ఇన్ ఇంగ్లీష్, 245 ఇన్ సాంస్క్రిట్, 398 ఇన్ సోషల్ స్టడీస్, 426 ఇన్ మ్యాథమెటిక్స్, 304 ఇన్ సైన్స్, 251 ఇన్ ఆర్ట్ ఎడ్యుకేషన్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద హౌ మెనీ పోస్ట్ ఆర్ వేకెన్స్ లిస్ట్ ఇన్ ద టీజీటీ. ఓకే, దెన్ గోయింగ్ టు ద పీజీటీ పోస్ట్ ఇన్ ద సబ్జెక్ట్ వైజ్, 172 పోస్ట్ ఇన్ హిందీ, 158 పోస్ట్ ఇన్ ఇంగ్లీష్, 135 ఇన్ ఫిజిక్స్, 167 ఇన్ కెమిస్ట్రీ,
184 in mathematics, 151 in biology, 63 in history, 70 in geography, 97 in economics, 66 in commerce, 142 in computer science, 4 post in biotechnology. This is about the how many vacancies are present in the PGT and TGT post in the KVS Kendriya Vidyalaya Sangathan. Okay, next video lo enti ante syllabus clear ga explain chestanu. So ippati nunchi meer prepare avandi, apply cheyandi, starting lone apply cheyandi. Stay tuned the channel, please subscribe our channel. Thanks for watching.